తూని పెళ్లి చేసుకుని సంతోషంగా అత్తగారి ఇంట్లో ఉంటుంది. అత్తగారు వాళ్ళది చాలా డబ్బున్న కుటుంబం. అలాగే వాళ్ళకి చాలా బట్టల షాపులు, నగల షాపులు ఉన్నాయి. వాటిని చూసుకుంటూ తన భర్త, అత్తగారు, మామ ఉంటారు. అప్పుడప్పుడు తను కూడా వెళ్తూ ఉంటుంది. అలా తన జీవితం సంతోషంగా ఉంటుంది. తూని గర్భవతి అని తెలుస్తుంది. వాళ్ళకి ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి తనని కాలు బయట పెట్టనివ్వలేదు. ఎంతో బాగా చూసుకుంటూ ఉన్నారు. అత్తగారు, మామ, భర్త ఇప్పుడు తనతో, తూని ఖచ్చితంగా మగబిడ్డ పుట్టాలి. మగబిడ్డ పుడితే మన తరం మరొక తరానికి వ్యాప్తి చెందుతుంది. లేదంటే ఇంతటితోనే ఆగిపోవలసి వస్తుంది అని చెప్పి ఉంటారు. నాదేముంది చెప్పండి, భగవంతుడు మనకి ఎవరిని ప్రసాదిస్తే వాళ్లే మన బిడ్డలు కదా అని అంటుంది. అందుకు వాళ్ళు, అవునులే, ఊరికే మనసులో ఉన్నది చెప్తున్నాము అని అంటారు. ఒకరోజు రాత్రివేళ తూని ప్రసవ వేదన పడుతూ ఉండగా వెంటనే అత్త, మామ తనని డాక్టర్ చోటుచిలుక దగ్గరికి తీసుకువెళ్లారు. తను పురుడు పోసి బిడ్డను బయటకు తీస్తుంది. తూనికి స్పృహ ఉండదు. పండంటే ఒక బిడ్డకు జన్మనిస్తుందని బయట ఉన్న అత్త, మామకు వెళ్ళి చెప్తుంది డాక్టర్. కంగ్రాచులేషన్స్, మీకు ఆడపిల్ల పుట్టింది లక్ష్మీదేవి. ఇక మీ ఇల్లంతా కళకళలాడిపోతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ మాట వినగానే మామ, అత్త ఇద్దరు కూడా చాలా కోపంగా, అస్సలు ఊహించలేదు, మనం ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది, ఇప్పుడు వెంటనే ఈ బిడ్డను మాయం చేయాలి, లేదంటే మనకు చాలా ప్రమాదం అని అనుకుంటారు. ఇక వాళ్ళు అనుకున్నట్టుగానే ఆ బిడ్డను అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి ఒక అడవిలో వదిలిపెడతారు. తూని పక్కన ఒక చనిపోయిన ఆడబిడ్డని పెడతారు. చాలా సమయం తర్వాత తూని స్పృహ నుంచి బయటకు వస్తుంది. అప్పుడు ఎదురుగా ఉన్న అత్త, మామ ఏడుస్తూ, ఆ బిడ్డకు అప్పుడే నూరేళ్లు నిండిపోతాయి అని అస్సలు అనుకోలేదు, భగవంతుడు ఎందుకు ఇలాంటి శాపం విధించాడు అంటూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఏమైందత్తయ్య అంటూ తూని అడగగా, ఒకసారి నీ పక్కన చూడమ్మా, బిడ్డ చనిపోయింది అంటుంది. చనిపోయిన బిడ్డని చూసి తూని హత్తుకుని, అయ్యో నా బిడ్డ చనిపోయిందా, నా బిడ్డ అంటూ ఏడుస్తూ చాలా బాధపడుతుంది. ఏమైంది, ఇందాక బిడ్డ బాగానే ఉంది కదా అని అంటుంది. అత్త, మామ ఇద్దరు, ఇప్పుడే ఉన్నట్టుండి ఏం జరిగిందో మాకు అర్థం కాలేదమ్మా అంటూ ఏడుస్తూ బాధపడతారు. ఇక తర్వాత వాళ్ళు ఇల్లు చేరుతారు. ఇది ఇలా ఉండగా అడవిలో వదిలేసిన బిడ్డ ఏడుస్తూ ఉండగా దానిని లూసీ అనే పావురం చూస్తుంది. అయ్యో ఎవరి బిడ్డ, అయ్యో అంటూ కంగారు పడుతూ తనని తీసుకుని అక్కడ అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఎవరూ ఉండకపోవడంతో ఎవరో బిడ్డను వదిలేసి వెళ్ళిపోయారు, ఏంటో వీళ్ళు అని చాలా బాధపడుతూ తనతో పాటు బిడ్డను తీసుకుని వెళ్ళిపోతుంది. ఆడబిడ్డను తన సొంత బిడ్డలాగా చూసుకుంటుంది. మళ్ళీ తూని ప్రసవ వేదనతో ఆడబిడ్డను కంటుంది. మళ్ళీ అత్తగారు ఆ బిడ్డను వదిలేసి వెళ్తారు. అలా రెండు మూడు సార్లు జరుగుతుంది. ఊరికే పదే పదే ఆడపిల్లల్ని కంటుంది. ఇక దీని ఒకన ఒక మగపిల్లడు పుట్టే రాత లేదేమో, అందుకని మనం ఒకటి చేద్దాం, మగపిల్లని తీసుకొచ్చి దీని పక్కన పెడదాం అని అనుకుంటారు. అత్త, మామ వాళ్ళు అనుకున్నట్టుగానే మరో కాన్పులో ఆడపిల్ల పుడుతుంది. అప్పుడు ఆడపిల్లకు బదులుగా మగపిల్లాన్ని మార్చేస్తారు అత్త, మామ. తనకు పుట్టిన బిడ్డ అనుకుని ఆ బిడ్డను దగ్గరకు తీసుకుంటుంది తూని. అత్త, మామ వదిలేసిన ముగ్గురు ఆడపిల్లలు ఒకరు లూసీ పారున్ దగ్గర పెరిగితే, మరొకరు చిచ్చుకాకి దగ్గర, ఇంకొకరు గద్ద దగ్గర పెరుగుతారు. మహి ఒక పోలీస్ ఆఫీసర్ ఆ బిడ్డని ఎవరు వదిలిపెట్టారో తెలుసుకుని వాళ్లకు అప్పజెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ అది సాధ్యం కాదు. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడవుతాడు. అసలు తన తల్లిదండ్రుల మాట కానీ అస్సలు వినడు. వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా తిడతాడు. అవసరమైతే ముసలి వాళ్ళని కొట్టడం కూడా చేస్తాడు. ఒరే కొడక, నా కడుపున చెడబుట్టావు కదరా, ఇలాంటి స్వభావం వల్ల ఎవరికీ లేదు, ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు, మమ్మల్ని ఎందుకురా ఇలా హింస పెడుతున్నావు అంటూ ఏడుస్తూ బాధపడుతుంది. వాడు కోపంగా, నేను మీ అందరినీ కొడతాను, చంపేస్తాను కూడా, నాకు కావాల్సింది నాకు ఇవ్వాలి, నాకు కార్లు బైకులు కావాలి, కొత్త బట్టలు మొబైల్ అన్ని కావాలి, లేదంటే మీ ప్రాణాలు తీస్తాను అంటూ అందరినీ చిత్రహింసలు పెడుతుంటాడు. అప్పుడు నాయనమ్మ, తాత వాడి బాధలు తట్టుకోలేక, ఒరేయ్ నిన్ను అనవసరంగా తీసుకొచ్చాం, ఆడపిల్లను ఉంచుకున్నా బాగుండేది, నువ్వు ఇలాంటి వాడివి అని అస్సలు అనుకోలేదు అని పొరపాటున నూరు జారడంతో తుని, ఏంటత్తయ్య మీరనేది అని కోపంగా మాట్లాడుతుంది. అప్పుడు అత్త ఏడుస్తూ, నన్ను క్షమించమ్మా అంటుంది. జరిగిన విషయం చెప్తుంది. తూని చాలా బాధపడుతూ చాలా తప్పు చేశారు అంటూ వాళ్లను తిట్టి భర్తకి జరిగిన విషయం చెప్పి పోలీస్ కేసు పెట్టడానికి మహిగద్ద దగ్గరికి వెళ్తుంది. మహిగద్ద దానిని విని అత్త, మామని జైలు పెడుతుంది. ఆ తర్వాత మహి తన దగ్గర ఉన్న బిడ్డను చూపిస్తుంది.
తను నాకు దొరికింది అని చెప్తాడు. ఆ బిడ్డను చూసి అచ్చం అలాగే ఉంది, ఇది నా బిడ్డ అంటూ దగ్గరకు తీసుకుంటుంది. అలా మహిగద్ద తన బిడ్డను తనకు తీసుకొస్తుంది. ఆ చుట్టుపక్కల ఊరిలో కూడా బహుమతిని ప్రకటించి జరిగిన విషయాన్ని ప్రకటిస్తారు. అప్పుడు లూసీ పావురం చిచ్చు కాకి కూడా తన దగ్గర ఉన్న బిడ్డను పోలీస్ ఆఫీసర్ దగ్గరకు తీసుకొస్తారు. ఈ బిడ్డలు మాకు దొరికారు అంటూ జరిగిన విషయం చెప్తారు. ఇక ఆ బిడ్డను కూడా తూని బిడ్డలని తూని దగ్గరకు పంపించేస్తుంది మహి. తూని ఆ బిడ్డను దగ్గరకు తీసుకుని ఎంతో సంతోషపడుతుంది. తన దగ్గర పెరిగిన బిడ్డని ఎవరి బిడ్డో తెలుసుకుని వాళ్ళకి అప్పచెప్తారు. తప్పు చేసినందుకు అత్త మామ చెప్పకూడు తింటూ జైల్లో ఉంటారు. భర్త ఆడపిల్లైనా మగపిల్లైనా మనకు సమానమే అంటూ వాళ్ళని చూసుకుంటూ సంతోషంగా కాలం గడుపుతారు. తూని పిచ్చుక తన భర్త ఇద్దరు కూడా వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళకి ఎంతో కాలంగా పిల్లలు లేరు. దాని గురించి వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళు ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్తారు. వైద్యులు కూడా ఆ లోపం ఏంటి అనేది చెప్పలేకపోతున్నారు. అయితే వాళ్ళు ఒకరోజు ఒక గద్ద మహర్షి దగ్గరికి వెళ్తారు. అతడు చాలా జ్ఞాని. స్వామి, మాకు పెళ్ళయ్యి 10 సంవత్సరాలు అవుతుంది, కానీ పిల్లలు మాత్రం కలగలేదు. ఎక్కడికి వెళ్ళినా ఎవరు కూడా ఏమీ చెప్పడం లేదు. ఏం జరిగిందో ఏంటో మాకు తెలియదు. దయచేసి మాకు మీరే ఒక దారి చూపించండి స్వామి. స్వామీజీ తన దివ్య దృష్టితో చూసి, మీకు మంచి అదృష్ట యోగం తగలబోతోంది. మీరు ఎప్పుడూ వరి పంట వేస్తారు కదా, ఈసారి సొరకాయ పంట వేయండి, మీకు అంతా మంచి జరుగుతుంది అని అంటారు. అందుకు వాళ్ళు సరే స్వామి అని అంటారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత భర్త, నాకెందుకో ఆ స్వామీజీని నమ్మబుద్ధి కావడం లేదు. అసలు సొరకాయ పంటకి మన పిల్లలు పుట్టకపోవడానికి ఏంటే కారణం, అసలు నాకు నమ్మబుద్ధి కావడం లేదు. అందుకు భార్య, ఎందుకు అలా అంటారు, ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు, మన ప్రయత్నం మనం చేద్దాం, ఆ తర్వాత భగవంతుని దయ అని అంటారు. పంటకాలం వస్తుంది. ఇద్దరూ కలిసి కూరగాయల పంట వేస్తారు, అది కూడా సొరకాయల పంట. చుట్టుపక్కల చేసే కొన్ని పక్షులు వాళ్ళ దగ్గరికి వచ్చి, ఏంటి మిత్రమా, అందరూ కూడా వరి పంట వేస్తే మీరేంటి సొరకాయ పంట వేశారు, చాలా వింతగా ఉంది, పైగా ఇది వర్షాకాలం, సొరకాయ పంట పెద్దగా పండదు, మీరు తెలిసి వేశారా లేక తెలియక వేశారా? అందుకు వాళ్ళు, మాకు పిల్లలు లేరు కదా, అందుకని ఒక మహర్షి చెప్పాడు, దానికోసమే ఇలా చేశాము అని అంటారు. ఆ మాట వినగానే వాళ్ళు పెద్దగా నవ్వుతూ, ఏ కాలంలో ఉన్నారు తల్లి మీరు, మంత్రాలకు చింతకాయలు రాలవు అని పెద్దగా నవ్వుతూ వెళ్ళిపోతారు. దానిని విని ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా చాలా బాధపడతారు. అప్పుడే లూసీ పావురం అక్కడికి వస్తుంది. తిని నువ్వు బాధపడకు, అందరూ కూడా ఈ పంట మీరు పండిస్తున్న సంగతి చూశారు, కానీ మీలో ఉన్న ఆతృతని ఎవరూ గమనించలేదు. తల్లిదండ్రులు కావాలని మీరు ఎంత కష్టపడుతున్నారో, దానికోసం ఎంత చేస్తున్నారో అది అర్థమైతే వాళ్ళు ఇలా నవ్వరు, దాని గురించి వదిలే అంటూ ధైర్యం చెప్తుంది. తూని ఏడుస్తూ, అందరూ మమ్మల్ని చాలా రకాలుగా ఏడిపిస్తున్నారు, మేము పడుతున్న బాధ ఏం తెలుసు వాళ్లకు, అమ్మ అని ప్రేమగా పిలిచే బిడ్డ కోసం నేను ఎంత తప్పించిపోతున్నానో తెలుసా అంటూ ఏడుస్తుంది. బాధపడకు అని చెప్పాను కదా, వదిలే దాని గురించి. ప్రతిరోజు వాళ్ళు పంటకి నీళ్లు పెడుతూ ఎదురు చూస్తూ ఉంటారు. చెట్టు మొత్తం పూలతో నిండిపోతుంది, బాగా కాయలు కాస్తాయి అని వాళ్ళు ఆశపడతారు. వాళ్ళు అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. వచ్చిన పూత వచ్చినట్టుగా రాలిపోతూ ఉంటుంది. ఆ భార్యాభర్తలు ఇద్దరు చూసి చాలా బాధపడతారు. చూసారా అండి, మన జీవితం లాగే ఇది కూడా అలాగే ఉంది, అసలు ఊహించలేదు ఇలా జరుగుతుందని. మన ఇంట్లో డబ్బులు ఆస్తి ఎంత ఉన్నా కూడా మనకి పిల్లలు లేరు, ఇన్ని పువ్వులు పూత పూసినా కూడా ఒక్క కాయ కాయలేదు, మన జీవితాన్ని ఇలాగ కూడా భగవంతుడే ఎక్కిరిస్తూ ఉన్నాడు అంటూ చాలా బాధపడుతూ ఏడు